एपी 39 टीवी की स्वागत वार्ता विशेष वैएससीपी पट्टभद्रुला एमएलसी अभ्यर्थी विनपूस रवींद्ररेड्डी उपाध्याय एमएलसी अभ्यर्थी रामचंद्ररेड्डी विजय खायमनी अनंतपुरम जिला उरवकोंड नियोजकवर्गम माजी एमएलए वै विश्वेश्वर रेड्डी स्पष्ट चेशारु। सोमवारं आयन कूडेर्लो विलेकर्लतो मात्लाडारु। सीएम जगन नेतृत्व में अमलवुतुन्न ప్రజా సంక్షేమం అభివృద్ధిని చూసి అందరూ ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు తుప్పటి హరీష్, బైరెడ్డి రామచంద్రారెడ్డి, దేవేంద్రతో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు। సంబంధించినటువంటి వాటి విషయంలో కానీ, రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ విషయంలో కానీ, శాసన మండలి నా గతంలో వాళ్ళకున్న మెజారిటీతో టీడీపీ వాళ్ళు అడ్డుపడే పరిస్థితి ఉంది। అయితే ఈరోజు శాసన మండలిలో పరిస్థితి అంతా కూడా తారుమారైంది। ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది। ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచేటువంటి పరిస్థితి ఉంది। టీడీపీ పార్టీ అసలు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు కొన్ని సీట్లకు। మరి విధంగా ఇక్కడ కూడా పట్టభద్ర నేతలు రవీంద్రారెడ్డి నిలబడుతున్నారు, రామచంద్రారెడ్డి గారికి టీచర్స్ కాన్స్టిట్యున్సీలో మద్దతు ఇస్తున్నాం, ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు, గ్రాడ్యుయేట్స్ విద్యావంతులంతా కూడా తప్పనిసరిగా చాలా పెద్ద మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం। ఎందుకంటే ఈరోజు స్కూల్స్లో అదేవిధంగా హాస్పిటల్స్లో పరిపాలన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణల పట్ల చదువుకున్న వాళ్ళంతా కూడా ఎంతో సపోర్ట్ తెలియజేస్తూ ఉన్నారు। ఇట్లాంటి సంస్కరణలు దేశవ్యాప్తంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు। స్కూల్స్లో పిల్లల అటెండెన్స్ పెరిగింది, స్కూల్స్లో సౌకర్యాలు బ్రహ్మాండంగా పెరుగుని అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో అదే జరిగింది। తర్వాత పరిపాలన ముఖ్యంగా మామూలు ముంగిటి వచ్చేసింది, ఎవరు కూడా మండల ఆఫీస్ కూడా పోకుండానే వాళ్ళు పట్టినట్టే అయిపోతున్నాయి। దీనికి ప్రజల్లో చాలా మద్దతు వ్యక్తమవుతుంది, విద్యావంతులు మరింత బలపరుస్తున్నారు। అందుకనే చాలా పెద్ద మెజార్టీతో జగన్ గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించబోతా ఉన్నారు। ఇక్కడ కూడా అనంతపురం ప్రాంతంలో కూడా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో కూడా, పట్టభద్రుల్లో, అదేవిధంగా టీచర్స్ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వాళ్ళు గెలవబోతూ ఉన్నారు, రవీంద్రారెడ్డి అదేవిధంగా రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా గెలుస్తున్నారని చెప్పి। నా పేరు మోహన్ బాబు పూలుకుంటా, మాది కమ్మూరు గ్రామం రూపకొండ నియోజకవర్గం। ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మద్దతుగా తెలిపిన వెన్నపూస రవీంద్రారెడ్డి గారు కోసం నేను అక్కడి నుంచి కలకత్తా రైల్వే ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓటేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది।